హలో ఎవ్రివాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రిషి వసుదారా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా రిషి వసుధారాతో చెప్తూ ఉంటాడు వసుదారా నువ్వు డాడ్తో ఒప్పందం చేసుకున్న విషయానికి మన ప్రేమ విషయానికి ఎలాంటి సంబంధం లేదు ఒక్క మాటలో చెప్పాలంటే నీపై ప్రేమ నాకు అలాగే ఉంది కానీ డాడ్తో నువ్వు గురుదక్షిణ ఒప్పందం మాత్రం నాకు నచ్చలేదు వసుదారా నాకు నచ్చలేదు అని అంటాడు రిషి అప్పుడు వసుదారా సర్ ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్ అని అంటూ ఉంటుంది వెంటనే అడ్డు పెడతాడు రిషి ఏమి చెప్పదు వసుదారా నాకేమి చెప్పద్దు నేనేమి వినాలనుకోవట్లేదు అని అంటాడు రిషి అప్పుడు వసుధార అంటుంది సర్ ఇప్పుడు నేను ఏం చెప్పినా మీరు వినే పరిస్థితుల్లో నమ్మే పరిస్థితుల్లో లేరు కానీ ఒక్క మాట చెప్తున్నాను ఏదో ఒక రోజు జరిగిన విషయాలు నిజానిజాలు మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు సర్ తెలుసుకుంటారు ఆ రోజు గురించే నేను ఎదురు చూస్తూ ఉంటాను సర్ ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్తుంది వసుధారా ఇంకా వెంటనే వెళ్ళి కారులో కూర్చుంటాడు రిషి రిషి పక్కనే వసుధార కూడా వెళ్ళి కూర్చుంటుంది వసదారా రిషి వైపు చూస్తూ సార్ రెస్టారెంట్కి తీసుకువెళ్ళండి సార్ అని అడుగుతుంది ఇంకా క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తూ ఉంటాడనమాట రిషి ఏంటి సార్ మీ ఇంటికి తీసుకువెళ్ళాలనుకుంటున్నారా సార్ అతిథిగా మీ ఇంటికి వచ్చాను అతిథిగానే మీ ఇంటి నుండి బయటికి వచ్చేశాను ఇప్పుడు నేను మీ ఇంటికి పరాయి అమ్మాయినే కదా సార్ అందుకే నన్ను రెస్టారెంట్కి తీసుకువెళ్ళండి సార్ ఇవాటి నుండి డ్యూటీలో జాయిన్ అవ్వాలి అని అంటుంది వసదారా ఇంకా మనసులో బాధపడుతూ పై బయటికి మాత్రం ఆ బాధని చూపించకుండా రిషి రెస్టారెంట్కి వసదారా అని తీసుకువెళ్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా ఇటు అప్పుడే ధరణి దేవయాని దగ్గరికి వస్తుంది అత్తయ్య గారు కాఫీ తీసుకుంటారా అని అడుగుతుంది ఏం ధరణి ఏమనుకుంటున్నావు నువ్వు అయినా నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా పెరుగులో చక్కెర వేసిస్తే మంచి జరుగుతుందని వసుధారకి ఇవ్వడం అంత అవసరమా అయినా ఈ మధ్య నీకు అన్నీ చాలా ఎక్కువ అవుతున్నాయి వసుధారకి చీర తెమ్మంటే గంట సేపు చేశావు లోపు వసుదార వెళ్ళిపోయింది పంచదారలో చక్కర వేసుకురావడం ఇది సారీ పెరుగులో చక్కెర వేసుకురావడం అవన్నీ చేయడం అవసరమా పరాయి వాళ్ళు ఎలా ఉంటారో పరాయి వాళ్ళని పరాయి వాళ్ళగే ఉంచాలి అని అంటూ ఉంటుంది దేవయాని అప్పుడే ఇంకా గౌతమ్ దేవయానితో అంటాడు పెద్దమ్మ ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు ఎందుకు పెద్దమ్మ మీరు వసుధార అని పరాయి అమ్మాయిలా చూస్తున్నారు వసుధార రిషి ప్రేమించుకున్నారని మనందరికీ తెలిసిన విషయమే కదా అంతా బాగుండి ఉండుంటే వసుధారా ఈ ఇంటికి కోడలయ్యేది వసుధారా ఇంటికి రావాలనే కదా అందరూ ఎదురు చూస్తున్నారు అలాంటి అమ్మాయిని మీరు పరాయి వాళ్ళని ఎలా అనగలరు పెద్దమ్మ అని పాపం జాలిగా అడుగుతూ ఉంటాడు గౌతమ్ అక్కడే ఇంకా జగతి మేడం మహేంద్ర కూడా ఉంటారు అప్పుడు దేవయాని గౌతమ్తో చెప్తుంది గౌతమ్ నీకు కొన్ని విషయాలు తెలీదు కొంతమంది ఉంటారు బాగా డబ్బు ఉన్న వాళ్ళని వలలో వేసి ప్రేమించి పెళ్లి చేసుకుంటారు తర్వాత కుటుంబంలో కలతలు సృష్టించి ఇంటి నుండి ఏమి ఎరగనట్టు వెళ్ళిపోతారు అలా ఆల్రెడీ ఒకరి ఇంట్లోకి ఎంటర్ అయ్యారు సాఫీగా సాగిపోతున్న కుటుంబంలో అలజడి రేపారు మళ్లీ మళ్లీ అలాంటి అమ్మాయినే ఒక అమ్మాయిని ఇంటికి తెచ్చి పెట్టుకోవడం నాకైతే ఇష్టం లేదు ఎలా అయితే ఈ కుటుంబంలో కలతలు రేగాయో ఇప్పుడు రేగాలని నేనైతే అనుకోవట్లేదు మిడిల్ క్లాస్ వాళ్ళు అలాగా జనం ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో తెలుసా గౌతమ్ అత్తవాళ్ళింటి డబ్బు తీసుకువెళ్ళి పుట్టింట్లో పెట్టాలి అనుకుంటారు ఎప్పుడు వాళ్ళ మాటే సాగాలి అనుకుంటారు ఎప్పుడు వాళ్ళకి నచ్చితే బయటికి వెళ్తారు ఇంటికి వస్తారు అలాంటి మనుషులు నాకు ఇష్టం ఉండరు గౌతమ్ ఇష్టం ఉండరు మిడిల్ క్లాస్ మెంటాలిటీనే అలాగే ఉంటుంది అని అంటుంది దేవయాని ఇంకా జగతి మేడంని కూడా ఇండైరెక్ట్ గా చాలా మాటలంటూ ఉంటుంది దేవయాని వెంటనే ఇంక జగతి అక్కయ్య అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఏంటి జగతి ఎందుకు అరుస్తున్నావు నేను చెప్పింది నిజమే కదా నువ్వు నీ పుట్టింటి వాళ్ళ గురించి ఆలోచించి వెళ్ళిపోయావు అలా అలాని రిషిని కూడా బాధపెట్టావు ఇటు రిషిని బాధపెట్టి ఇటు కుటుంబంలో కలతలు రేపి మళ్ళీ నీలాంటి అమ్మాయిని ఇంకొక అమ్మాయిని రిషికి భార్యగా చేసి రేపు పొద్దున వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు వస్తే మళ్ళీ రిషి బాధపడ్డం నేనైతే చూడలేను మీ అందరి మెంటాలిటీ ఇలాగే ఉంటుంది కదా అని అంటుంది దేవయాని వెంటనే మహేంద్ర ఇంకా వదినగారు అని చెప్పి పైకి గట్టిగా లేస్తాడు జగతి మేడం మహేంద్ర దగ్గరికి వెళ్తుంది వద్దు మహేంద్ర వద్దు నువ్వు కోపం తెచ్చుకోవద్దు అక్కయ్య ఈ రోజు మీ రోజు మీ రాజ్యం సాగుతోంది కానీ గుర్తుపెట్టుకోండి ఏదో ఒక రోజు అన్ని నిజాలు రిషికి తెలుస్తాయి దేవుడనేవాడు ఉంటే ఉండి ఉంటే రిషికి అన్ని నిజాలు తెలుస్తాయి ఆ రోజు మీ పరిస్థితి ఏంటో మీరు కల్లరా చూసుకోండకయ్యా చూసుకోండి అని కన్నీళ్లతో ఇంకా రూంలోకి వెళ్ళిపోతారు జగతి మేడం మహేంద్ర ఇంకా దేవయాని కూడా కోపంగా తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది వెళ్ళి సాక్షికి కాల్ చేస్తుంది హలో సాక్షి అని అంటుంది ఆంటీ ఏంటి చాలా రోజుల తర్వాత కాల్ చేశారు అని అంటుంది సాక్షి ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి కాల్ చేశాను అని జరిగిందంట చెప్తుంది సాక్షికి దేవే అని ఇంకా రిషి వజ్దారాన్ని విడగొట్టిన విషయం గురువు ఒప్పందం గురించి చెప్పిన విషయం గురుదక్షిణ గురించి చెప్పిన విషయం అవన్నీ ఇంకా చెప్తుంది అనమాట సాక్షికి సాక్షి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆంటీ నిజంగా మీరు చాలా గ్రేట్ మీ తెలివితేటలకి హ్యాట్స్ ఆఫ్ మీరు ఇంత తెలివైన వారని నేను నిజంగా అనుకోలేదు తెలుసా నిజంగా మీరు చెప్తుంటేనే నాకు ఇంత థ్రిల్లింగ్గా ఉందంటే నేను అక్కడ ఉండుంటే ఎంత బాగుండేదో ఆంటీ కల్లారా బాధని చూసేదాని కదా అంటే చూసేదని కదా అని అంటూ ఉంటుంది సాక్షి ఇప్పుడు ఏం మించిపోలేదు సాక్షి నీకు ఒక పనిని అప్పగించడానికే నేను ఫోన్ చేశాను అని అంటుంది దేవేని ఏంటంటే అది అని అడుగుతుంది సాక్షి రిషి ఇప్పుడు నీకు దక్కాలంటే వసుధార నేను ఆల్రెడీ కాస్త అనుమానాన్ని క్రియేట్ చేశాను ఇప్పుడు నువ్వు ఆ మంటకి కాస్త పెట్రోల్ పోయాలి అంటే రిషి దగ్గరికి వెళ్ళి ఇంకా నువ్వు వసుధారాపై చెప్పి మాటలు చెప్పి రిషిని రెచ్చగొట్టాలి అప్పుడు రిషికి పూర్తిగా వసుధారాపై మనసు విరిగిపోతుంది ఇంకా ఏమీ చేయలేక నా దగ్గరికి వస్తాడు నేను నిన్ను పెళ్లి చేసుకోమంటాను అప్పుడు రిషి ఖచ్చితంగా నా మాటే వింటాడు మీ ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత నాది ముందు నువ్వు పని పూర్తి చేయి సాక్షి అని అంటుంది దేవయాని సరే అంటే ఇప్పుడే బయలుదేరుతున్నాను అని కారులో బయలుదేరుతుంది సాక్షి ఇది ఇలా ఉండగా ఇటు రిషి వజ్దారా ఇద్దరు ఇంకా రెస్టారెంట్ కి వచ్చేస్తారు ఇంకా రిషి అయితే లోనే ఉంటాడు వజ్దారా దిగి రెస్టారెంట్ లోపలికి వెళ్తూ ఉంటుంది ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తుంది కానీ రిషి మాత్రం ఏమి చూడకుండా సైలెంట్ గా ఇంకా కార్ లో గా వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే వసుదార మనసులో అనుకుంటుంది సార్ మీ మనసులో రేగిన అలజడికి సమాధానం త్వరలోనే దొరుకుతుంది సార్ ఆ రోజు మీరు చాలా ప్రశాంతంగా ఎవరు ఎలాంటి వారని నిజస్వరూపం మీరు తెలుసుకుంటారు అప్పుడు అప్పుడు సార్ మీకు మనశ్శాంతి దొరుకుతుంది అప్పుడు నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను అని మనసులో అనుకుంటూ ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది వసుధార స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తూ వస్తూ ఉంటాడు రిషి ఇంకా మనసులో అనుకుంటూ ఉంటాడు వసుధార ఎందుకు ఇలా చేసింది గురుదక్షిణ ఒప్పందాన్ని డాడ్తో ఎందుకు ఒప్పుకుంది వసుధార ఎప్పుడు నాకు నచ్చని పని చేయదు కదా నాకు ఏం చేస్తే కోపం వస్తుందో వసుధారకి తెలుసు కదా అయినా ఎందుకు వసుధార ఇలాంటి తప్పటడుగు వేసింది ఎందుకు వేసింది అని ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తూ వస్తూ ఉంటాడు రిషి అప్పుడే కార్ అడ్డంగా సాక్షి అయితే పెడుతుంది ఇంకా వెంటనే కార్ దిగుతాడనమాట రిషి సాక్షి అని అంటాడు ఏంటి రిషి షాక్ అయ్యావా ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది అటు సాక్షి అని అంటాడు రిషి తప్పుకుంటాను రిషి తప్పుకుంటాను కానీ దానికి ముందు నేను విన్నది నిజమా కదా చెప్పు వసుధారా గురుదక్షిణగా జగతి మా ఆంటీని నిన్ను అమ్మా అని పిలిపిస్తానని అంకుల్కి మాటిచ్చిందంట నిజమేనా చూసావా రిషి ఆ రోజు మన ఇద్దరి లగ్నపత్రిక రాసే రోజు రింగు పెట్టమంటే వసుధారా వసుధారా అని కలవరించావు స్వచ్ఛమైన ప్రేమ నాది కాదు వసుధారాది అని అన్నావు కానీ ఇప్పుడు వసుధార కూడా ఎలాంటిదో నీకు బాగా అర్థమైంది కదా నిన్ను ప్రేమించింది అనుకున్నావు చాలా మంచి అమ్మాయి అనుకున్నావు కానీ కేవలం అంకుల్కి ఇచ్చిన మాట కోసమే వసుధార నీకు దగ్గరైందని వసుధార నిన్ను ప్రేమించినట్టు నటించిందని ఇప్పటికైనా తెలుసుకున్నావా రిషి అని అంటుంది సాక్షి షటప్ సాక్షి అని గట్టిగా అరుస్తాడు రిషి ఎందుకు ఎందుకు షటప్ రిషి నేను ఎందుకు నోరుముసుకోవాలి నేను చెప్పేది నిజమే కదా అని అంటూ ఉంటుంది సాక్షి చూడు సాక్షి నీకు ఒక్క విషయం చెప్తున్నాను వసుధార ప్రేమకి గురుదక్షిణ ఒప్పందానికి ఎలాంటి సంబంధం లేదు వసుధార నేను అప్పుడు ఎలా ప్రేమించానో ఇప్పుడు నేను అలాగే ప్రేమిస్తూనే ఉంటాను ఈ విషయం తెలియక ముందు వసుధార నా గుండెల్లో ఎలాంటి స్థానం ఉందో ఇప్పుడు కూడా వసుధార స్థానం నా గుండెల్లో అలానే ఉంది ఈ విషయం వల్ల వసుధార ప్రేమైతే ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదు చెరిగిపోలేదు నువ్వు ఏవేవో కళ్ళు కంటున్నట్టున్నావు ఇలాంటి విషయంలో నువ్వు జోక్యం చేసుకోకుండా ఉంటేనే మంచిది పక్కకి తప్పుకో అని చెప్పి ఇంకా స్పీడ్గా కారులో వెళ్ళిపోతాడనమాట రిషి పాపం రిషి నిజాన్ని ఒప్పుకోవడానికి ఎప్పుడు రిషికి మొహమటం అడ్డం వస్తుంది కదా ఇప్పుడు వసుధరపై ఇంకా ఇంకా నేను మంటని రేగించాను ఇప్పుడు రిషి మనసులో ఆలోచిస్తూ ఉంటాడు వసుధార చేసిన పనులను గుర్తు చేసుకుంటూ ఉంటాడు అప్పుడు కదా మనకి సాటిస్ఫాక్షన్ అని అనుకుంటూ ఇంకా నవ్వుతూ కారులో వెళ్ళిపోతుంది సాక్షి కూడా ఇది ఇలా ఉండగా ఇంకా రిషి చాలా స్పీడ్గా ఇంటికి వచ్చేస్తాడు కదా పెద్దమా పెద్దమా అని చెప్పి ఇంకా గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటాడు అది రూమ్లో నుంచి వింటున్న దేవయని చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటుంది రిషి వచ్చాడు ఇంత గట్టిగా అరుస్తున్నాడంటే ఖచ్చితంగా సాక్షి పని పర్ఫెక్ట్గా చేసినట్టుంది ఇంకా నయం సాక్షి ఎక్కడ చేయలేదో అని భయపడ్డాను ఇప్పుడు ఈ ఒక్కసారికి సాక్షి కరెక్ట్గా పనిచేసింది ఆ నాన్న రిషి అని చెప్పి బయటికి వస్తుంది ఇంకా అందరూ రిషి అరుపులు విని అందరూ బయటికి వస్తారు జగతి మేడం మహేంద్ర గౌతమ్ ధరని ఫణీంద్ర అందరూ బయటికి వస్తారు పెద్దమ్మ ఒకసారి రండి మీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటాడు రిషి ఏమైంది నాన్న అని అంటుంది పెదనాన్న మీరు కూడా కూర్చోండి అందరూ కూర్చోండి అని చెప్పి ఇంకా దేవయాన్ని పక్కన కూర్చుంటాడు రిషి రిషి ఫేస్ చూస్తుంటే పెద్దమంటే తగించినట్టుంది సాక్షి అని మనసులో అనుకుంటూ ఏం నాన్న రిషి ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలా అని అడుగుతుంది దేవయాని అవును పెద్దమ్మ అవును మనం రేపు వసుధార వాళ్ళ ఊరికి బయలుదేరాలి అని అంటాడు రిషి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది దేవయాని ఇటువైపు జగతి మేడం మహేంద్రలకు కూడా ఏమీ అర్థం కాదు నాన్న వసుధార వాళ్ళ ఊరుకా అని అడుగుతుంది దేవయాని అవును పెద్దమ్మ అవును వసుధార వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వసుధార గురించి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాలి అని అంటాడు రిషి ఏ విషయం గురించి నాన్న అని అడుగుతుంది దేవయాని మా పెళ్ళి గురించి పెద్దమ్మా అని అంటాడు ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది దేవయాని ఇటువైపు జగతి మేడం మహేంద్ర గౌతమ్ ఫణీంద్ర అందరూ మాత్రం ఆశ్చర్యంతో కూడిన హ్యాపీనెస్ అయితే ఇంకా వాళ్ళకు వస్తూ ఉంటుంది రిషి నువ్వేమంటున్నావు అని అంటూ ఉంటారు పెద్దమ్మ ఒక్క నిమిషం నన్ను మాట్లాడివ్వండి వసుధారా డాడ్తో గురుదక్షిణ ఒప్పందం అనేది అది తన వ్యక్తిగతం తను గురుదక్షిణ ఒప్పందం ఎంత చేసుకున్నా నన్ను మాత్రం వసుధారా మనస్ఫూర్తిగా ప్రేమించింది పెద్దమ్మ ఆ విషయం నాకు తెలుసు మనస్ఫూర్తిగా నన్ను వసుధార ప్రేమించింది వసుధార ప్రేమలో ఎలాంటి కల్మషం లేదు వసుధార ఎప్పుడు ఒకేలా ఉంది వసుధార వ్యక్తిత్వం ఎప్పుడూ మారలేదు అలాగే నాకు కూడా వసుధార ప్రేమ ఎప్పటికీ ఒకేలా ఉంది ఉంటుంది పెద్దమ్మ ఈ విషయాన్ని గురుదక్షిణ విషయాన్ని రెండింటినీ కలపాలని నేనైతే అనుకోవట్లేదు పెద్దమ్మ అనుకోవట్లేదు మీరు పెద్దవారు అన్నీ తెలిసినవారు అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను వసుధారాన్ని పెళ్లి చేసుకోవడానికి వసుధార వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడడానికి వసుధార వాళ్ళ ఊరికి మనం బయలుదేరాలి పెద్దమ్మ బయలుదేరాలి పెదనాన్న మీరేమంటారు అని అంటాడు రిషి ఇంక ఫనీంద్ర అయితే లేచి రిషి భుజాన్ని తట్టి శబాష్ రిషి నిజంగా ఇన్ని రోజులు నీ గురించి ఏదో అనుకున్నాను కానీ ఇప్పుడు ఇప్పుడు నువ్వు కరెక్ట్గా ఆలోచిస్తున్నావు రిషి నువ్వు సరైన నిర్ణయాన్ని తీసుకున్నావు నువ్వు ఎంతైనా తెలివైన వాడివి కదా ఎవరు ఏంటి ఏది ఎలా ఉండాలో నీకు బాగా తెలుసు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు ఏంటి దేవయాని ఏమంటావు అని అంటూ ఉంటారు ఫనీంద్ర అది కాదండి ఆ వసుధారా అని అంటూ ఉంటుంది దేవయాని రిషినే అంటున్నాడు కదా వసుధార వాళ్ళ ఇంటికి వెళ్ళాలని మధ్యలో మనకి ప్రాబ్లం ఏంటి ఎప్పుడైనా ఏ విషయమైనా ప్రేమించుకున్న వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు రాకుండా ఉండాలి కానీ మనం వాళ్ళ గొడవలకి కారణం అవ్వకూడద్దేవే అని కారణం అవ్వకూడదు అందుకే రిషి చెప్పిన మాట ప్రకారం రేపు మనం వసుధారా ఊరికి బయలుదేరాలి సరేనా ఇది నా మాట అని అంటాడు ఫనీంద్ర ఇంకా దేవయానికైతే ఏం చేయాలో అర్థం కాదు తనకైతే హార్ట్ స్ట్రోక్ వచ్చినంత పని అయితే అవుతుంది ఇంకా దేవయాని అటువైపు కక్కలేక మింగలేక ఇంకా ఏంటి అసలు ఈ సాక్షి ఏం చెప్పింది రిషి డైరెక్ట్గా వచ్చి పెళ్లి సంబంధం మాట్లాడాలి అంటున్నాడు అసలు ఏం జరిగింది అంటే ఇప్పటివరకు నేను వేసిన ప్లాన్లన్నీ ఫ్లాప్ అయినట్టేనా అని మనసులో అనుకుంటూ చాలా టెన్షన్గా కోపంగా ఉంటుంది దేవయాని ఇంకా అందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు జగతి మేడం మహేంద్ర అయితే చాలా హ్యాపీగా ఉంటారు ఇంకా జగతి మేడం అయితే ఆనందంగా మహేంద్రతో చెప్తూ ఉంటారు నేను చెప్పాను మహేంద్ర ఏ కష్టం వెనకాలైనా అనేది ఉంటుంది ఏ కన్నీల వెనకాలైనా ఆనందం అనేది ఖచ్చితంగా వస్తుంది ఇలా రిషి ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నాడంటే నిజంగా నేను నమ్మలేకపోతున్నాను మహేంద్ర రిషి ఎంతైనా చాలా గొప్పవాడు చాలా తెలివైనవాడు మన విషయంలో వసుధారకి అన్యాయం చేయలేదు వసుధారకి అన్యాయం చేయలేదు వసుధర ప్రేమని రిషి నమ్మాడు మహేంద్ర రిషి నమ్మాడు అని అంటూ ఉంటారు జగతి మేడం అప్పుడు ఇంకా మహేంద్ర అంటారు నేను కూడా నిజంగా నమ్మలేకపోతున్నాను జగతి కానీ రిషి చాలా గొప్పవాడు కదా మన ప్రేమ గురించి కూడా ఆలోచించి తనకి నచ్చకపోయినా నిన్న ఇంటికి శాశ్వతంగా రమ్మని తీసుకువచ్చాడు ఇప్పుడు వసుధారాని ఈ ఇంటి కోడలిగా తీసుకువస్తున్నాడు రిషి ఎంతైనా మన కొడుకు కదా రిషి సన్ ఆఫ్ మహేంద్ర భూషణ్ కదా అని ఇంకా చాలా హ్యాపీగా చెప్తూ ఉంటారు జగతి మేడంతో ఇంకా మహేంద్ర అంత హ్యాపీగా ఉండడం చూసి మనసులో అనుకుంటూ ఉంటారు జగతి మేడం మహేంద్ర నీ మనసులో కొండంత బాధ ఉందని నాకు తెలుసు మహేంద్ర కానీ నువ్వు నా దగ్గర ఆ బాధని కనిపించకుండా నేనెక్కడ బాధపడతానని నువ్వు బాధపడుతున్నావు నాకు ఆ విషయం అర్థమైంది కానీ ఒకటి మాత్రం నిజం ఈ విషయంలో రిషి చాలా తెలివైన నిర్ణయమే తీసుకున్నాడు రిషి నన్ను ఎలా దూరం పెట్టాడో ఇప్పటి నుండి రిషి నిన్ను కూడా దూరం పెడతాడన్న విషయాన్ని నువ్వు అర్థం చేసుకొని నువ్వు చాలా బాధని మనసులో అనుభవిస్తున్నావని నాకు అర్థమైంది మహేంద్ర ఖచ్చితంగా మన సమస్యకి పరిష్కారం ఏదో ఒక రోజు దొరుకుతుంది మహేంద్ర దొరుకుతుంది అని మనసులో అనుకుంటూ ఇంకా బాధపడుతూ ఉంటారు జగతి మేడం కానీ పైకి మాత్రం ఇద్దరు హ్యాపీగానే ఉంటారు ఇది ఇలా ఉండగా ఇంకా నైట్ అయిపోతుంది వసుధార ఇంటికి వస్తుంది ఇంకా తను జరిగిన జ్ఞాపకాలన్నింటిని గుర్తు చేసుకుంటూ బాధగా ఇంటికి వస్తుంది వసుధార రిషికి వసుదారకి మధ్యలో ఉన్న జ్ఞాపకాలన్నిటిని నెమలిపించాం గోళీలు వాటన్నిటిని ఇంకా తన ముందు పెట్టుకొని రిషి సార్ నాకు మీ మనసు తెలుసు సార్ మీరు మచ్చలేని చందమామ చందమామకైనా మచ్చ ఉంటుందేమో కానీ మీకు ఎలాంటి మచ్చ ఉండదు సార్ గురుదక్షిణ ఒప్పందం గురించి ఇప్పుడు తెలిసిపోయినా మీరు నా ప్రేమని గౌరవిస్తూ నా ప్రేమని నమ్మారంటేనే నిజంగా మీరు చాలా గ్రేట్ సార్ మీరు చాలా గ్రేట్ ఒక్క జగతి మేడం విషయంలోనే మీకు ఇంకా తెరలు తొలగిపోలేదు సార్ ఖచ్చితంగా మీకు జగతి మేడం విషయంలో క్లారిటీ వచ్చే రోజు ఒకటి వస్తుంది ఆ రోజు గురించే నేను ఎదురు చూస్తున్నాను అని ఇంకా అలా జ్ఞాపకాలని చూసుకుంటూ తనలో తను రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది వసుధారా ఇటువైపు రిషి కూడా ఇంకా బాల్కనీలో అలా చందమామని చూస్తూ వసుధార గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా వసుధార చెప్పిన మాటని గుర్తు చేసుకుంటాడు సార్ ఇలా నూలిపోగు తీసి చందమామకి ఇస్తే మన మనసులో మాటలు మన మనసులో కోరికలు నెరవేరుతాయి సార్ అని చెప్పిన మాటని గుర్తు చేసుకుంటాడు ఇంకా తన డ్రెస్కి ఉన్న ఒక నూలిపోగుని తీసి కళ్ళు మూసుకొని కోరుకుంటాడు రిషి ఖచ్చితంగా వసుధారా నేను భార్య భర్తలం అవ్వాలి వసుధారా నాకు కావాలి వసుధారా ఇంటి కోడలు అవ్వాలి మేమిద్దరం జీవితాంతం సంతోషంగా ఉండాలి అని మనసులో అనుకుంటూ ఇంకా దారాన్ని చందమామ వైపుకి ఎగరేస్తూ ఇంకా అలా మనసులో వసదారా గురించే ఆలోచిస్తూ ఉంటాడు రిషి ఇలా ఎపిసోడ్ అవుతుంది